గోదావరిలో దూకేశావు, ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా బాధపడుతున్నావు. ఆ గోదావరిలో దూకితే నిన్ను రక్షించడానికి మరొకటి దూకాడనుకో, ఆ దూకినోడు ప్రాణాలతో బయటికి రాడు అని తెలిసి కూడా నిన్ను రక్షించటానికి అతడు గోదావరిలో దూకేసి నిన్ను మాత్రం పైకి తీసుకొచ్చేస్తే నువ్వు ప్రశాంతంగా ఒడ్డు మీద ఉంచున్నావు, ప్రమాదంలో ఉండవలసిన వాడు ఒడ్డు మీద నుంచున్నావు. కానీ నిన్ను రక్షించటానికి వచ్చిన వాడు ప్రమాదంలో ఉన్నాడు, ప్రాణాలతో పోరాడుతున్నాడు. అప్పుడు నీ మనసు ఎలాగుంటుంది? నీ మనసు ఎలాగుంటుంది అప్పుడు? నన్ను రక్షించటానికి, నన్ను కాపాడడానికి, నన్ను కాపాడడానికి తన ప్రాణాలు సహితం తెగించి బరిలోకి దూకి నన్ను సురక్షితమైన ప్రాంతంలో పెట్టి అతను మాత్రం ప్రాణాలతో పోరాడుతున్నాడు. అలా పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు సురక్షితంగా వస్తాడా, ఎప్పుడు సురక్షితంగా వచ్చి అతడు నా ముందు కనబడతాడా అని నీ మనసు అలాగుంటదే. నీకు బదులుగా యుద్ధానికి వెళ్ళి, సౌలుకు బదులుగా యుద్ధానికి వెళ్ళి, ఇజ్రాయేలీలకు బదులుగా యుద్ధానికి వెళ్ళి, ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, విజయ కేతనముతో విజయముతో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇజ్రాయేలీలందరూ ఒక్కసారిగా దావీదు వస్తే, దావీదు వస్తే వాళ్ళ మనసు ఎలాగుండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పండి. పూల దండలతో సన్మానాలతో, దావీదా నువ్వు మమ్మల్ని రక్షించావు, లేదా మేము మా పిల్లలము మా ఆస్తులు మా అంతస్తులు మా పదవులు అన్నీ కూడా ఫిలిస్తీయులకు బానిసలుగా వెళ్ళిపోవలసిన పరిస్థితి మేము, నువ్వు కాని యుద్ధంలో నెగ్గకపోతే ఫిలిస్తీయుల చేతిలో మేము బానిసలమైపోతాం, దావీదా నువ్వు మా పక్షాన యుద్ధం చేసి మమ్మల్ని విజయాన్ని పొందించావు అని పొంగిపోవలసిన వారు. అలా పొంగిపోవడానికి మూలకర్తగా ఉండవలసినటువంటి సౌలు మరలా దుర్బుద్ధి పుట్టింది. వీడి ఆలోచన అంతా ఒకటే, ఈ ఆలోచన అంతా ఒకటే, అతడు మేలు చేశాడు అన్న ఆలోచన కనీసం రావటం లేదు. కానీ అతడు మా దేశాన్ని కాపాడాడు, మా ప్రజలను కాపాడాడు, నా సింహాసనాన్ని కాపాడాడు, నా వారిని అందరినీ కాపాడన్న ఆలోచన లేదు. కానీ మరలా ఏమనుకుంటున్నాడో తెలుసా చూడండి, ఏమనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు. 9వ వచనం, యెహోవా నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చాను, సౌలు ఈట చేత పట్టుకుని నిరపరాధిని చంపటానికి ఈట చేత పట్టుకున్న ఆ చేతులు దేవునికి అసహ్యమైన చేతులు. ఎంత రక్షణ కలగజేశాడు, ఎంత మేలు చేశాడు దావీదు. సౌలుకేనా, ఇజ్రాయేలీలకు అందరికీనా? ఇజ్రాయేలీ అందరికీ కూడా మేలు చేశాడు దావీదు. చూడండి, సౌలు ఈట చేత పట్టుకుని ఎంట కూర్చుండి ఉండెను, ఎంట కూర్చుండి ఉండెను, ఎంట కూర్చుండి ఉండెను. వచ్చేసింది దెయ్యం, ఆవరించేసింది దెయ్యం సౌలు మీదకి. ఏం బుద్ధి అండి ఇది? గోదావరిలో గిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుంటున్న నిన్ను, నిన్ను రక్షించడం కోసం గోదావరిలోకి దూకి అతను ప్రమాదపు స్థితిలో ఉంటే అతను ఎప్పుడు బయటకు వస్తాడా, నన్ను రక్షించిన వాడు, నా ప్రజలను రక్షించిన వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు అలాంటి దుర్బుద్ధితో ఉన్నాడు. చూడండి సౌలు, ఎదురు చూడవలసిన సౌలు. దెయ్యం పట్టేసిందట. ఇప్పుడు దెయ్యం వదలాలంటే
దావీదు వస్తున్నాడు పాపం, దావీదు వస్తున్నాడు విజయకేతనాన్ని ఎగరేసుకుని నాకు నిజంగా ఎంతో ఆర్భాటం జరుగుతుందేమో అనుకోలేదండి పాపం ఆయన, అనుకోలేదు. భక్తుని మనసు చాలా గొప్పగా ఉంటుందండి, అలా ఆర్భాటాలు సన్మానాలు కోరుకోరాలో.